చదువుతున్నారు, ఆ బుక్ చదివేదాకా నాకు టైం ఇవ్వండి, అదే సరిపోతుందని చెప్పేసి అదే ఆయన చివరి కోరిక చెప్పారు. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయనకి దేశభక్తి మీద కానీ లేదంటే సామ్రాజ్యవాదం మీద కానీ ఎంత భక్తి ఉందో. సో నేటి యువత కూడా అదే స్ఫూర్తిగా తీసుకొని బ్రిటిష్ పాలకుల నుంచి మనం ఎలాగైతే విముక్తి పొందామో అలాగే ప్రజెంట్ కుట్ర రాజకీయాల నుంచి కూడా మనం విముక్తి పొందడానికి కృషి చేయవలసిందిగా నేను తెలియజేసుకున్నాను. భగత్ సింగ్ గారి 111వ జయంతి ఈరోజు చాలా విశిష్టమైన రోజండి. భగత్ సింగ్ గారు గతంలో ఎంత, భగత్ సింగ్ అంటేనే ఒక ఉత్సాహం మీ అందరికీ తెలిసిందే. భగత్ సింగ్ గారు గతంలో 23 ఏళ్ళకి చనిపోయారు. భరత మాటకు ఎంతోమంది ముద్దు పెట్టారు, అందులో భరత్ సింగ్ ప్రథమ. 23 ఏళ్ళ వయసులో, అసలు మనకి 23 ఏళ్ళ వయసు అంటే అబన్ సుబన్ తెలియని వయసు అది. ఆ వయసులో మీరు అతను ఉరి తీసేటప్పుడు ఉరితాటిని చూసి ముద్దు పెట్టుకొని చనిపోయాడండి అతను. అంత గొప్ప వ్యక్తిత్వం ఆయన భగత్ సింగ్. ఇప్పుడు మోడర్న్ డేస్లో మా నాయకుల్లో మేము భగత్ సింగ్ని చూసుకున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు భగత్ సింగ్ గారు ఆశయాలతో ముందుకెళ్తున్నారు. అతను ఎక్కువ పుస్తకాలు చదివేవాళ్ళు, ఇతను ఎక్కువ పుస్తకాలు చదువుతారు. అతనికి ఏంటంటే దేశంలో ఒక పీస్ ఉండట్లేదు, దేశం ఇబ్బంది పడుతుంది, అది ఆ మనక్షోభ అతనికి ఎక్కువ ఉండేది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే తీరుతో అతని ఆశయాలనే స్ఫూర్తిగా తీసుకొని మా పార్టీ ముందుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత మన అశోక్ యాదవ్ గారు చెప్పినట్టు ఇప్పుడు ముందు మన దేశం భవిష్యత్తు మార్చాలంటే మరి ఇంకో భగత్ సింగ్ పుట్టక్కర్లేదండి. మీరు మీకున్న ఓటు హక్కును వాడుకుంటే మీరు ఇంకో భగత్ సింగ్ అయినట్టే. దయచేసి ఓటర్లందరూ, 36% ఉంది మన యువకులందరూ దయచేసి మీ ఓటుని ఎన్రోల్ చేసుకోండి. ఇంకో 4 రోజులు టైం ఉంది, ఎన్రోల్ చేసుకొని దేశ భవిష్యత్తు కోసం మీ మంచి నాయకత్వాన్ని మీరే ఎంచుకోండి. తద్వారా భగత్ సింగ్ ఆశయాలు నిలబెట్టిన వారు అవుతారు. యువత కానీ ఓటు నమోదు చేసుకోండి, మంచి రాజకీయ నాయకుని ఎంచుకుంటే భగత్ సింగ్ లాంటి విప్లవ పోరాట యోధులు కానీ ఇతర స్వాతంత్ర సమర యోధులు కానీ సంపాదించిన మన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ వచ్చే నెలాఖరు వరకు మన ఓటర్ నమోదు కార్యక్రమాన్ని యువకులందరూ, ముఖ్యంగా యువతీ యువకులందరూ కూడా చక్కగా చేపట్టి వాళ్ళ ఓటర్ని మంచి నాయకులను ఎన్నుకోవడానికి ఉపయోగించి తద్వారా రాజకీయాల్లోని చట్టాల్లోని మార్పు చేయడానికి ఉపయోగించుకుంటారని సందర్భంగా మనవి చేస్తూ భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువతరం పనిచేస్తూ ఆ త్యాగతండ్ల ఆశయాలకి అనుగుణంగా మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు ఫలితంగా వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకునే కార్యక్రమాన్ని చేపట్టి ఓటు హక్కును వినియోగించుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఈ సందర్భంగా యువకులందరికీ మనవి చేసుకుంటూ జిందాబాద్.